ఎవరైనా ప్రభుత్వ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య అన్నారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. పట్టణంలోని కొన్ని కుల సంఘాలు కానీ ప్రజలు కానీ కొన్ని సందేహాలకు గురవుతున్నారు పన్నుల విషయంలో. ఈ యొక్క విషయంలో మీ అందరికీ పూర్తి అంటే మా మీ అందరి అవగాహన కల్పించడం కోసమని ఈ సందర్భంగా మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు గత సంవత్సరంలో ఏంటంటే 2013లో దుబ్బాక నగర పంచాయతీ ఏర్పడినది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలో ఉన్న పన్నును మాత్రమే వసూలు చేస్తూ 6 సంవత్సరాల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దుబ్బాక నగర పంచాయతీ ఏర్పడిన వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ 6,700 చొప్పున వేతనాలు చెల్లించడం జరుగుతుంది. ఆ వేతనాలు అధికమైనప్పటికీ ఆదాయం పెరగలేదు, వేతనాలు మాత్రం పెంచడం జరిగింది. ఈ 6 సంవత్సరాల నుంచి వాళ్ళ వేతనాలు 3 నెలలకోసారి 2 నెలలకోసారి అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత సంవత్సర పాత ఆదాయం మొత్తం 45 లక్షల రూపాయలు, కానీ ఎక్స్పెండర్కి వచ్చే వరకు మాత్రం 4 కోట్ల రూపాయలు అవుతుంది. కేవలం కరెంట్ బిల్లుకు మాత్రమే 20 లక్షల రూపాయలు, అదేవిధంగా బహిరథ నీళ్ళకు 10 లక్షల రూపాయలు, మిగతా మెయింటెనెన్స్కి ఒక 10 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ సిబ్బంది వేతనం కాక ఇట్లా దాదాపు ఇప్పుడు కరెంట్ బిల్లు 10 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది. అదేవిధంగా వాటర్ బిల్లు 1 కోటి రూపాయలు పెండింగ్లో ఉన్నది. అదేవిధంగా ఎల్ఈడి లైట్లు పట్టణ 7 గ్రామాలతో పాటు వేసిన ఎల్ఈడి లైట్లకు నెలకు 1 లక్ష రూపాయలు చొప్పున 12 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమైన అన్ని ఏ ట్యాక్స్ కూడా మేము కట్టట్లేదు. కేవలం సిబ్బంది వేతనాలు మినిమం మెయింటెనెన్స్ కింద వచ్చిన ఆదాయంలో నెట్టుకుంటూ వస్తున్నాం. కానీ ప్రభుత్వము గత 6-6 టైమ్స్ ట్యాక్స్ పెంచమని ఆదేశాలు వచ్చినప్పటికీ, వెంకటరామారావు సార్ ఉన్నప్పుడు ఒకసారి, అదే భువేశ్వర్ గారు ఉన్నప్పుడు 3 సార్లు, నేను వచ్చిన తర్వాత 2 సార్లు వచ్చింది. నేను కూడా మొదటిసారి చేయలేదు, చివరిగా చేయక తప్పలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదేశాలు మేము పాటించాలి కాబట్టి, లేకపోతే మా పైన చర్య తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే వేతనాలు సరిపోవట్లేదు, ఆదాయం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెంచమన్నారు కాబట్టి, కనీసం ప్రభుత్వం నిర్ణయించిన 3 ఆఫీసర్లు వచ్చారు, వారు కొలతలు తీసుకుంటూ ఏ ఇంటికి ఎంత కిరాయి ఉన్నది, ఎంత వీలు ఉంది, ఎంత కొలత ఉన్నది అని చెప్పేసి కనీసం సిద్దిపేట గద్వెల్లో ఈ పరిధిలో ఉన్న ట్యాక్స్లను అనుగుణంగానే ఈ ట్యాక్స్ వేయడమేమైంది తప్ప అధికంగా వేసింది కాదు. ఇప్పుడు పోయిన సంవత్సరం వరకు 40 లక్షలు వచ్చేది, ఇప్పుడు పెంచిన తర్వాత 90 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది. ఎవరు అపోహ పడుతున్నట్టు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు రావట్లేదు. ఈ 90 లక్షల రూపాయలు కూడా చాలా తక్కువనే ఇప్పటికీ, ఎందుకంటే ఖర్చు చూస్తే 5 కోట్ల రూపాయలు ఉంది, వచ్చేది 90 లక్షల రూపాయలు. అయినప్పటికీ కొన్ని ఖర్చులను గవర్నమెంట్ మీదనే వేయాలన్న ఉద్దేశం మీద ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ట్యాక్స్ పెంచడం జరిగింది. ఇటు విషయంలో ఎలాంటి అపోహలు గురి కావద్దు. ముఖ్యంగా ఇప్పుడు పెరిగిన ట్యాక్స్ 20 ఏళ్ళ వరకు కూడా మళ్ళీ పెరగదు. గ్రామ పంచాయతీ వలె